जय जनार्दन कृष्ण राधिका पते नंद नंदन कृष्ण रुक्मिणी पते गरुड वाहन कृष्ण गोपिका पते शरण मोहन कृष्ण प्रभो सद्गते మనసునందు ఉత్తమ భావనలు కలగాలి అంటే నివేదన బుద్ధి కలగాలి అంటే అది ఈశ్వరానుగ్రహం చేతనే కలుగుతుంది. శాస్త్రము గురువు ఈ రెండిటి అనుగ్రహం చేత కలుగుతుంది. కలిగితే నిరంతర నివేదనం చేస్తూ ఉంటాడు. నివేదన అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? మంత్రం చెప్పడం మంచిదే కాదంటలేదు, అది దోషమని నేను అంటలేదు. నివేదనము అన్న మాటకు అర్థం ఎప్పుడూ ఈశ్వరుడితో సమన్వయాన్ని పొందుతూ ఉంటాడు. ఆ సమన్వయాన్ని పొందడం నివేదించడం. నివేదనము జరుగుతూనే ఉంటుంది. ఈ నివేదన జరగడం ఏమవుతుందంటే చివరికి ఈ శరీరంతో మూడు చేసుకుంటాడు. మనస్సు, వాక్కు, కాయము ఈశ్వరానుగ్రహములై ఈ మూడిటితో చేసిన పాపములను మూడిటితో చేసిన పుణ్యకర్మలతో తొలగతోసుకుంటాడు. తోసుకుని చిత్తశుద్ధిని పొందుతాడు. ఇది ఉంది కాబట్టి ఇందులో మనస్సు ఉంది, ఇది ఉంది కాబట్టి నోరుంది కాబట్టి వాక్కు ఉంది, ఇప్పుడు ఇది ఉంది కాబట్టి ఈ శరీరం ఉంది కాబట్టి ఈ శరీరంతో ఓ పుణ్యకర్మ, ఓ దేవాలయానికి వెళ్ళి దేవాలయాన్ని తుడవడం, దేవాలయాన్ని కడగడం, దేవాలయానికి ముగ్గు పెట్టడం, దేవాలయానికి బూజు దులపడం, స్వామివారి పల్లకి పట్టుకోవడం, స్వామివారి దేవాలయానికి ప్రదక్షిణం చెయ్యడం, స్వామి కట్టి విప్పిన బట్టలు తెచ్చి ఉతికి పట్టుకెళ్ళి ఇవ్వడం, శరీరాన్ని ఈ ఎవరిచ్చాడో వాడి సేవలో వినియోగించడం, ఎవరిచ్చాడో వాడి తృప్తి కొరకు సమాజమునందు ఈశ్వరుణ్ణి చూసి ఉపయోగించడం. రంతిదేవోపాఖ్యానమని భాగవతంలోనే చాలా చిన్న ఘట్టం కానీ ఒక పెద్ద మెరుపు. ఆయన సామాన్య ధర్మములు అని వేదంలో కొన్ని ధర్మాలు ఉన్నాయి, అన్ని భూతముల యందు దయ కలిగి ఉండాలి. అందుకే వామనమూర్తి ఘట్టంలో భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామియంచన్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూసించి బ్రహ్మప్రీతం అని ధారభూజ భువనం ఆశ్చర్యము పొందగా. ఇప్పుడు నివేదనము అంటే ఈ శరీరాన్ని శరీర అక్కడ భగవత్ సేవగా వాడడం. రంతిదేవుడు చేశాడు. ఆ దయా అన్న మాటని ఎంత గొప్పగా అన్వయించేసుకున్నాడంటే జీవితంలో ఆయన 40 ఆయన దగ్గర ఉన్నవన్నీ దానం చేయడమే. ఆయనకు అన్నిటికన్నా ఇష్టమైంది ఏమిటో తెలుసా? కష్టపడుతున్నటువంటి వాడు ఎవడున్నాడో చూసి వాడిని ఆదుకోవడంలో ఆయనకి తృప్తి. అందుకని ఆయన అందరికీ అన్నీ దానం చేసేశాడు. ఒకప్పుడు క్షామం వచ్చింది రాజ్యంలో. అన్ని దానాలు చేసిన వాడు ఉన్న చోట క్షామం ఏమిటి? దేవతల లీల, పరీక్ష చెయ్యాలని. తట్టుకోగలడా ఈయన? పరిణతి ఏ స్థాయిలో ఉంది చూడాలనుకున్నారు. 48 రోజులు రంతిదేవుడికి నీళ్లు కానీ అన్నం కానీ దొరకల, అలాగే ఉన్నాడు. 48 రోజులు అయ్యాక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇతన్ని పరీక్షిద్దామని పాయసాన్నము నెయ్యి మంచినీళ్లు పంపారు నగరంలో ఉన్న ఎవరి ద్వారానో. ఎవరో అయ్యా మా ఇంట్లో ఏదో దొరికిందండి మీకు ఇస్తున్నాను, మహారాజు కదా నిష్కారణంగా చచ్చిపోతారని పట్టుకొచ్చి ఇచ్చారు. అతను కూర్చుని ఇక తిందామని కూర్చుని సంతోషంతో ఔపవాసన పడుతున్నాడు. మళ్ళీ ఆ దేవతలే బ్రాహ్మణ రూపంలో వచ్చారు. అయ్యా కడుపు కాలిపోతోంది ఏమైనా పిడుదు అన్నారు. అతని దగ్గర ఉన్న పదార్థంలో సగభాగాన్ని బ్రాహ్మణులకు ఇచ్చేశాడు. వాళ్ళు తిని వెళ్ళిపోయారు, మిగిలిన సగం తినబోతున్నాడు. కొంతమంది శూద్రులు వచ్చి అన్నం అడిగారు, వాళ్ళకి ఇచ్చేశాడు కొంత. ఇంకా కొంచెం మిగిలింది. 4 కుక్కలు పట్టుకుని చండాల రూపంలో వచ్చాడు ఒకడు. ఇంకా తినడానికి ఏం లేదు, మంచినీళ్ళు ఒకటే ఉన్నాయి, అవి తాగబోతున్నాడు. ఆయన వచ్చాడు, అయ్యా ప్రాణాలు నిలబట్టలేదు, నేను చండాలుణ్ణి, నా ప్రాణాలు నిలబెట్టండి, కాసిన మంచినీళ్ళు ఇవ్వండి అన్నాడు. రంతిదేవుడు అన్నాడు, అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి, త్రావుమన్నా రావన్నా, శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదల్ బాన్పి సుఖంబులు చేయుట కంటే ఒండు మేలున్నదే, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సొమ్ము పుల్కసా అన్నాడు. ఓయ్ పుల్కసా, అసలు లోకంలో అన్నిటికన్నా చాలా సంతోషమైన విషయం ఏమిటో తెలుసా? మన వల్ల ఒక్కడికి నీళ్లు త్రవ్వబడితే చాలు, అయ్యే చాలురా అన్నయ్యా అని పిలిచాడు. అన్నము లేదు, అయ్యో నీకు పెట్టడానికి నా దగ్గర అన్నం లేదయ్యా, నేను తినలేదయ్యా అనలేదు, అన్నం లేదయ్యా, కొన్ని మధురాంబువులు ఉన్నవి, కాసి నీళ్లున్నాయి, తీయటి నీళ్లు త్రావుమన్నా రావన్నా అన్నదా, తాగు, అవి తాగేసేయి. మరి నీకు అంటావేమో
ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదల్ మాన్పి సుఖంబులు చేయుట కంటే ఒండు మేలున్నదే. అవతలవాడు కష్టంలో ఉంటే ఆ కష్టాన్ వల్ల వాడికి వస్తున్న కన్నీళ్లు తొలవడం కన్నా ఇంకా జీవితానికి అదృష్టం ఏమిటయా, ఆ అదృష్టం ముందు నేను తాగకపోయినా పర్వాలేదు నువ్వు తాగు అని ఇచ్చేశాడు నీళ్లు. మరి నీకు దిక్కెవరు, పురుషోత్తముడు ఒక్కడే సొమ్ము పుల్కస, ఆ విష్ణువు నన్ను రక్షిస్తాడులే తాగు. మరి నువ్వు నేను నువ్వు విష్ణువే, నా దృష్టిలో విష్ణువే తాగుతున్నాడు తాగు. వాడికి నీళ్లు లేవని తన దగ్గర ఉన్నవి ఇస్తున్నానని ఇవ్వలేదు, విష్ణువుకి ఇస్తున్నానని ఇచ్చేశాడు. ఇంకింతకన్నా ఏం కావాలి, శరీరంతో ఉన్నంతకంతకన్నా అదృష్టమే ఉంది, విష్ణువుకి ఇచ్చి శరీరం పడిపోతే పర్వాలేదు అన్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమయ్యారు, ఏమీ అడగలేదు, ఒక్క వరం అడగలేదు. ఒక్క వరం అడగకపోతే వాళ్ళు ఏం చేశారంటే మహాయోగిని చేశారు. ఆయన్ని మహాయోగిని చేస్తే ఏమైందంటే ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నా అజ్ఞాన దాహకత్వం వచ్చింది, అజ్ఞానం పోయి వాళ్ళందరూ కూడా యోగులైపోయారు, చిట్ట చివర ఈశ్వరుణ్ణి చేరిపోయాడు. కాబట్టి శరీరంతో ఉన్నందుకు అవతల వారి యొక్క బాధని నీ బాధగా భావించి తీర్చడం తప్ప, వాడు బాధలో ఉన్నాడు నేను బాధలేని వాడిని అందుకు ఇచ్చానని అహంకారంతో కాదు. దీనికి ఆకలేస్తే ఇది ఎంత బాధపడిపోతుందో, పాపం అంత బాధలో ఉన్నాడు కదూ, పోన్లే ఓ అట్టు పెడదాం, ఏం పోయింది మనం మూడు తింటే ఒక అట్టు పెడదాం అని పెట్టిన వాడున్నాడే, వాడు ఈ శరీరాన్ని ఈశ్వరుడు ఇచ్చాడు కాబట్టి మళ్ళీ ఈ శరీరంతో ఈశ్వర సేవ చేస్తున్నాడు. ఈ మనసు ఈశ్వరుడు ఇచ్చాడు, ఈ మనసుతో ఈశ్వరుడి సేవ చేస్తున్నాడు. మనస్సుతో ఈశ్వరుడి సేవ అంటే అవతల వాడి మనసు దేనికి సంతోషిస్తుందో దేనికి గాయపడుతుందో తెలుసుకుని ప్రవర్తించడం. ఇది నా నన్నంటే బాధపడతాను సుమా కాబట్టి నేను అన్నం, ఇది నా పట్ల చేస్తే బాధపడతాను సుమా అయితే వాళ్ళకి చేయను, అది అధ్యవసాయముతో కూడిన మనస్సు. ఇక ఇంతకన్నా ఈశ్వర సేవ, ఇంతకన్నా పుణ్యకర్మ ఏమిటి నాకు చెప్పండి. ఇది చేసే ముందు నివేదన ఈశ్వరుడితో ముడి పెంచుకోవడం. అలా వాక్కు, ఈశ్వరుడు వాక్కు ఇచ్చాడు, నువ్వు డబ్బు ఇవ్వలేకపోవచ్చు, అవతలవాడు కష్టంలో ఉన్నాడు, రెండు మంచి మాటలు చెప్పి బాధపడకుండా ఓదార్చు చాలు. అలా ఎవడు చెయ్యగలిగాడో పుట్టుకతో ఉండేవి ఏవి అంటే అహంకారము మమకారము, ఈ రెండిటికి కొత్తగా ఎవరూ నేర్పక్కర్లేదు, వచ్చేస్తాయి. అహంకారము అంటే నేను, మమకారము అంటే నాది, అవే మధుకైటభులు అంటారు వేదాంతంలో. మధువు అంటే తేనె చుక్క, ఒక్క తేనె చుక్క తెచ్చి నేను ఇలా వేశాను అనుకోండి, దాని చుట్టూ చీమలు చేరి చుట్టూ గుండ్రంగా పట్టుకుని ఆకుతూ ఉంటాయి. ఒక్క తేనె చుక్క ఉంటే చుట్టూ అన్ని చీమలు ఉన్నాయి. ఒక్క నేనుందనుకోండి నాదులు ఎన్నో ఉంటాయి, నా ఉత్తరీయం, నా లాల్చి, నా పంచ, నా రుద్రాక్షమాల, నా గడియారం, నా ఉంగరాలు, ఎన్ని నాదులు, ఒక నేనుకు అన్ని నాదులు, అదే మధు కైటభ. మధు కైటభ దేనికి చచ్చిపోతారు, నేను నాది చచ్చిపోవడం కాదు, వాడు వాడిది. నేనేమిటండి, ఆయన పరమేశ్వరుడు ఇచ్చింది ఈ శరీరం, ఆయన చెప్పినట్టు ఇది ఉపయోగించాలి, నాదేమిటండి వాడిది, నా ఇల్లు కాదు, వాడిచ్చిన ప్రసాదం ఇది, వాడిచ్చిన ప్రసాదంని నేను అనుభవిస్తున్నాను. ఇప్పుడు ఆ బుద్ధితో అనుభవించిన వాడికి బంధనం ఎక్కడుంది, నేను నాది రెండు గుటకలు వాడు వాడిది అయింది, కృష్ణుడు తాగినప్పుడు పోయిందంతే పూతన, ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయింది. నేను నాది వాడు వాడిది అవడం మన ప్రయత్నానికి అవదు, నివేదన బుద్ధి అంకురించాలి లోపల. ఈ నివేదన బుద్ధి అంకురించడానికి కూడా ఈశ్వర భక్తికి ఈశ్వరుడే కారణం, ఆయన అనుగ్రహించాలి. ఆయన అనుగ్రహిస్తే ఆ భక్తి ఆ మర్యాద ఏర్పడినప్పుడు జీవితం పండుతుంది. వాడికి పూజామందిరమే కాదు పుణ్యకర్మకి, యావత్ ప్రపంచము వాడికి పూజామందిరమే, అప్పుడు వాడు ధన్యుడై జీవించగలుగుతాడు. ఈ సందేశాన్ని మనకి అందించింది పూతన సంహార ఘట్టం. అంత పవిత్రమైంది రెండు గుటకలు కృష్ణ పరమాత్మ తీసుకుంటే, ఆమె కావాలని ఇచ్చిందా ఇవ్వలేదు, చంపుదామనిస్తేనే ఆవిడ అంత స్థితిని పొందితే నివేదన నువ్వు భక్తితో చేస్తే ఏ స్థితికి వెడుతుంది. అందుకని నైవేద్యము నివేదన అన్న మాటకి సనాతన ధర్మంలో అంత గొప్ప శక్తి వచ్చింది. ఏదైనా ఈశ్వర ప్రసాదంగా అనుభవించడమే, నాది అని అనుభవించడం చేత కాదు. ఈ దేశంలో అన్నిటికన్నా గొప్పదేది అంటే ప్రసాదమే. ప్రసాదమును తిరస్కరించరు. ప్రసాదము అన్న మాటకంత లోపలికి పెట్టుకెడితే పులిహార, ఈశ్వరుడికి చూపించి పట్టుకొస్తే ప్రసాదం. ప్రసాదము అంటే ఈశ్వరుడికి చెప్పి అనుభవించుట,
ఈ బ్రతుకే ఈశ్వర ప్రసాదము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.